हलो अंडी पुराणाल प्रकारं भक्त संरक्षणार्थं श्री महाविष्णुवु अनेक अवतारालु एत्तिन संगति मनकु तेलिसिंदे। महाविष्णुवु भक्त संरक्षणार्थं दश अवतारालु एत्ताडु। अंदुलो मूडो अवतारं वराह अवतारं। विष्णुमूर्ति वराह अवतारान्नि एत्तडानिकि गल कारणालु एमिटि, एवरि कोसं आ विधंगा वराह अवतारं एत्तालसि वच्चिंदि अने विषयं इप्पुडु तेलुसुकुंदां। ఒక రోజు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం సనక సనందాది మహర్షులు వైకుంఠానికి చేరుకుంటారు। వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయములు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని వారిని లోపలకు పంపించడానికి అనుమతించరు। దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు ద్వారపాలకులైన జయ విజయులను ఏ స్వామివారి సన్నిధిలో అయితే ఉన్నారని గర్వపడుతున్నారు అతని సేవకు దూరం అవుతారని శపించారు। ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు జయ విజయములతో మహామునుల శాపం మీరరానిది, నా పట్ల మిత్రభావంతో ఉండి 7 జన్మల తర్వాత తిరిగి వైకుంఠం చేరుకుంటారా లేక నాతో శత్రుత్వం పెంచుకొని నా చేతిలో మరణించి 3 జన్మలకు తిరిగి వస్తారా అని అడుగగా జయ విజయములు స్వామివారి కోసం 3 జన్మలే కోరుకుంటారు। ఈ విధంగా జయ విజయములు స్వామివారి పట్ల ఉన్న భక్తిని చూసి చలించిపోయిన మునులు ఎలాగైనా తమను మన్నించమని స్వామివారిని వేడుకుంటారు। ఆ విధంగా మునుల శాపం వల్ల జయ విజయములు భూమిపైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా అవతరించారు। హిరణ్యాక్షుడు రాక్షసులకు రాజై విష్ణువుని ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకుంటాడు। హిరణ్యకశిపుడు విష్ణువుని కవ్వించే ఘోరకృత్యాలు చేసి ఏకంగా భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోసేశాడు। భూమి రసాతలం అడుగున మునిగిపోవడంతో భూదేవి విష్ణువుని తలంచి తనను ఉద్ధరించమని మొరపెట్టుకుంది। ఈ నేపథ్యంలోనే బ్రహ్మదేవుడు నిర్వహిస్తుండగా యజ్ఞం నుంచి ఉద్భవించిన అవతారమే వరాహ అవతారం। వరాహ అవతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది। ఆ విధంగా రసాతలానికి చేరుకున్న భూమిని తన కొమ్ములతో ఎత్తి సముద్రం నుంచి బయటకు తీశాడు। అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడి చేసి పోరాటానికి పిలిచాడు। వీరాది వీరుడవైన నీవు నాతో కాదు, రసాతలం నుంచి భూమిని బయటకు వేసిన యజ్ఞవరాహంతో అని వరుణుడు అన్నాడు। ఆ విధంగా హిరణ్యాక్షుడు వరాహంతో యుద్ధంలో పోటీ పడతారు। చివరికి వరాహం అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తన కొమ్ములతో పొడిచి చంపుతాడు। దీంతో హిరణ్యాక్షుడు మరణం పొంది వైకుంఠం చేరుకుంటాడు। ఈ విధంగా స్వామివారి వరాహ అవతారం ఎత్తడానికి కారణం అని పురాణాలు చెబుతున్నాయి। ధన్యవాదములు।